డాక్టర్ గారు నా వయసు 40 సంవత్సరాలు నాకు తరచుగా తలనొప్పి వస్తుంది నొప్పి ఉన్నప్పుడు నేను ప్రతిసారి మెడికల్ షాపులో దొరికే మందులు వాడుతున్నాను అయితే నాకు ఈ సమస్య సాధారణ తలనొప్పినా లేక మైగ్రేన్ తలనొప్పా దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ తలనొప్పి అంటే ఏమీ ఉండదండి తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి కామనెస్ట్ ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఇస్ మైగ్రేన్ హెడేక్ మైగ్రేన్ అనేది ఆడవాళ్ళకైనా రావచ్చు మగవాళ్ళకైనా రావచ్చు ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ కామన్ యూజువల్ గా పీరియడ్స్ టైం లోని మిగతా టైం లో ఎప్పుడైనా కూడా రావచ్చు ఆ తలనొప్పి వచ్చినప్పుడు యూజువల్ గా పార్శ్వనొప్పి అంటాం మనం తెలుగులో ఒక పక్క మొదలయ్యి తర్వాత మొత్తం తలంతా మెడంతా పట్టేస్తుంది ఒక్కొక్కసారి చెయ్యి కాళ్ళలో తిబ్బిరి లాంటివి కూడా రావచ్చు అది వచ్చినప్పుడు కొంతమందికి లైట్ చూస్తే చికాకు ఎవరైనా మాట్లాడితే విసుగు ఉంటుంది లైట్లన్నీ ఆఫ్ చేసుకుని రూమ్ లో వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది మైగ్రేన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైఫ్ స్టైల్ కరెక్ట్ గా పెట్టుకోవాలి అంటే ఏంటి టైం కి తినాలి టైం కి నిద్రపోవాలి కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి ఇర్రెగ్యులర్ స్లీప్ ఉంటే మైగ్రేన్ ఎక్కువైపోతుంది అదొకటే కాకుండా మైగ్రేన్ కి రిలేటెడ్ మందులు చాలా ఉంటాయి ఇంకొక సాధారణ హెడేక్ ఏంటంటే టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ బాగా మానసిక ఒత్తిడి ఉన్న స్ట్రెస్ ఉన్న నిద్ర పట్టదు దాంతో మా స్ట్రెస్ వల్ల కూడా వచ్చే హెడేక్ ఉంటుంది దాంట్లో ఎలా ఉంటుందంటే తలకి రెండు పక్కలా ఉంటుంది ఈ నుదుటి మీద తర్వాత తల మధ్య భాగంలోని బాగా తలనొప్పి ఉండి ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఉండి తల చుట్టూ ఏదో కట్టేసినట్టుగా ఉంటుంది మనసు బెంగగా ఉంటుంది నిద్ర పట్టదు గుండెదడ భయం భయం ఆందోళన ఉంటుంది అలాంటి వాటికి మళ్ళీ మందులు వేరే ఉంటాయండి అదొకటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ తలనొప్పి ఉన్నప్పుడు బీపీ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బీపీ నార్మల్ గానే ఉంటుంది ఆ తలనొప్పి ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది దాన్ని యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు అంటే మిగతా అప్పుడు బీపీ నార్మల్ ఉంటుంది అందుకని మనకు బీపీ లేదనుకుంటాం ఆ హెడేక్ వచ్చినప్పుడు తల తిరగడం కానీ తలనొప్పి కానీ రావచ్చు సో డ్యూరింగ్ హెడేక్ ఒకసారి బీపీ చెక్ చేయడం కూడా చాలా అవసరమండి సో తప్పనిసరిగా మీరు ఒకసారి ఫిజిషియన్ తోటో న్యూరాలజిస్ట్ తోటో మాట్లాడి క్లారిఫై చేయించుకోవాలి